అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్ర మండల కేంద్రం నందు సింగనమల నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి ఆధ్వర్యంలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం బుక్కరాయ సముద్ర మండల కేంద్రంలోని పెద్దమ్మ గుడి కాలనీలో నిర్వహించారు. ప్రజా సమస్యల గురించి తెలుసుకోవడంలో భాగంగా పారిశుద్ధ్య సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేయగా, తప్పకుండా అధికారంలోకి రాగానే సమస్యలను తీరుస్తామని హామీ ఇవ్వడం జరిగింది. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయినా కూడా చాలా చోట్ల నిరుపేదలు ఇప్పటికీ ఇంకా పూరిగూడ్సలోనే బతుకుతున్నారు. వారందరికీ ఒక నీడ చూపడానికి జగనన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పేదలందరికీ ఉచితంగా ఇల్లు కట్టించడం జరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా టీడీపీ నాయకులైన లోకేష్పై పెట్టిన డేటా థెఫ్ట్ కేసుపై విచారణ చేపట్టాలని జొన్నలగడ్డ పద్మావతి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి లింగాల రమేష్, రామాంజనేయులు, జిల్లా యువజన ప్రధాన కార్యదర్శి చేపల రమణ, నారాయణ స్వామి, సీఎం వెంకటేష్, బి వీర నారప్ప, పూల నారాయణస్వామి, రవి, వడ్డే హనుమంతు, బుల్లి ఈశ్వరయ్య, చిట్ల రామకృష్ణ, సాలప్ప ఆది, పురుషోత్తం, కోడి రాము, నాగభూషణం, ముత్యాల శ్రీను తదితరులు పాల్గొన్నారు. సముద్ర మండలంలో టౌన్ అంతా తిరుగుతూ ఉన్నాము. ఈరోజు స్పెషల్ ఏంటంటే, ఎవరైతే కొంతమంది కమ్యూనిటీస్ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టీడీపీ నుంచి జాయిన్ అయ్యారో వాళ్ళు ఎన్నో ఇయర్స్ నుంచి కూడా ఎన్నో ఏళ్ళ నుంచి టీడీపీలో ఉన్నవాళ్ళు, వాళ్ళు చేరుతూనే వాళ్ళ బంధువులు కానీ వాళ్ళకి తెలిసిన సన్నిహితులు కానీ వాళ్ళు కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని మొగ్గు చూపుతున్నారు. ఇది ఇలా ఉండగా ఈరోజు కొత్తగా వెలుగులోకి వచ్చింది ఏంటంటే, లోకేష్ గారి మీద ఒక థెఫ్ట్ కేసు, ఏంటంటే డేటా థెఫ్ట్ కేసు అని చెప్పి కొత్తగా వచ్చింది. అలాంటి కేసులన్నీ చూస్తుంటే వీళ్ళు ఏదో ఒక ప్లాన్లో ఉన్నారు అని అర్థమవుతోంది. వీళ్ళకి కంప్లీట్ ఆంధ్ర డేటా అంతా ఎందుకు కావాల్సి వచ్చింది? ఎలక్షన్ ముందుకు వచ్చేసరికి ఒక కంపెనీలో ఈ డేటా ఎందుకు ఉంది? అసలు అది దాని మీద అంతా విచారణ జరగాలి. దాంతోపాటు బూత్ కన్వీనర్లు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ కన్వీనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లే పెట్టి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఓట్లు వేస్తారు అని ఎవరైతే కొంతమంది మీద ప్రగాఢ నమ్మకం ఉందో వాళ్ళందరి ఓట్లు బూత్ మీద 10 నుంచి 20 ఓట్ల వరకు తొలగించాలని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ పెట్టున్నారు. వీటన్నిటి మీద కూడా బూత్ కన్వీనర్లు అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి నీచ రాజకీయాలకి ఈ తెలుగుదేశం పార్టీ దిగజారుతుందని, అంటే కేవలం ఓట్ల కోసం ఏమైనా చేస్తున్నారని క్లియర్గా మనకు అర్థమవుతుంది. కాబట్టి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బూత్ కన్వీనర్లు, బూత్ కమిటీ సభ్యులు ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నారు.